ఈ ఏడాదిని ఎన్నికల ఏడాది అని పిలవచ్చేమో. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద బలమైన దేశాల్లో ఎన్నికల నగారా మోగనుంది. మొత్తం 80 దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి ప్రపంచ జనాభాలో సగభాగానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. వీటిలో కొన్నింటిలో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగానే జరగొచ్చు, కానీ మరికొన్ని దేశాల పరిస్థితి వేరు. అయితే ఈ ఎన్నికలు రానున్న కాలంలో ప్రపంచం దిశను నిర్ణయిస్తాయి అనడంలో మాత్రం ఎలాంటి సందేహమూ లేదు. మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కూడా వ్లాదిమిర్ పుతినే విజేత అనేది క్లియర్. విపక్షాలను ఎన్నికల్లో పాల్గొననివ్వరు, స్వతంత్ర మీడియాను దేశం నుంచి వెళ్లగొడతారు. అయితే ఓటింగ్ శాతం తగ్గిపోవడం అనేది రష్యా చిరకాల అధినేతకు ఇబ్బంది కావచ్చు. భారత్లో జరగనున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ మూడోసారి అధికారం కోసం పోటీ పడతారు. మోదీని విస్తృత ప్రజాదరణ గల బలమైన నేతగా కొందరు చూస్తుండగా, మరికొందరు ఆయన ముస్లిం వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారంటూ విమర్శిస్తారు. 10 ఏళ్లుగా నరేంద్ర మోదీ అధికారంలో కొనసాగుతున్నారు. ఈసారి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా చాలా గట్టి పోటీనే ఎదుర్కొన్నారు. 2019లో భారీ విజయం సాధించిన అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఆ తరువాత గట్టి ఎదురుదెబ్బలే చవిచూడాల్సి వచ్చింది. గత కొద్ది కాలంలోనే సునాక్ ఈ దేశానికి మూడో ప్రధాని అయ్యారు. రాజకీయ కుంభకోణాలు, పార్టీలో లుకులకులు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి. చట్ట ప్రకారం ఈ ఎన్నికలు 2025లో జరగాల్సింది, కానీ అవి అంతకన్నా చాలా ముందే జరగొచ్చని విశ్లేషకులు అంటున్నారు. దక్షిణాఫ్రికాలో అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాకు అధికార ఏఎన్సీ పార్టీకి 2024లో గట్టి సవాలే ఎదురవనుంది. వర్ణ వివక్ష శకం ముగిసినప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్న ఏఎన్సీ త్వరలోనే 30 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఆఫ్రికా ఖండంలోని అత్యంత కీలకమైన ఈ దేశ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు నిరుద్యోగం, నేరాలు పట్టి పీడిస్తున్నాయి. విద్యుత్ రంగంలో సుదీర్ఘ సంక్షోభంతో తరచూ బ్లాక్అవుట్ సంభవిస్తున్నాయి. ఏఎన్సీ చాలా బలమైన పార్టీ కాబట్టి బహుశా అది అధికారం కోల్పోకపోవచ్చు, కానీ ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాల్సి రావచ్చు. నవంబర్లో అమెరికాలో ఎన్నికల నగారా మోగుతుంది. బహుశా పోటీ కిందటిసారిలాగే ఉండొచ్చు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు ఈ ఏడాది చివరి కల్లా 86 ఏళ్లు నిండుతాయి. అయినా ఆయన రెండోసారి గెలవాలని అనుకుంటున్నారు. మరోవైపు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా వైట్హౌస్లో మళ్లీ అడుగుపెట్టాలనుకుంటున్నారు. యుక్రెయిన్కు అమెరికా మద్దతు, పశ్చిమాసియాలో జోక్యం, ఇతర మిత్ర శత్రు దేశాలతో దాని సంబంధాలకు సంబంధించి ఈ ఏడాది జరిగే ఎన్నికలు చాలా కీలకం. దాని దక్షిణ సరిహద్దు దేశమైన మెక్సికోలో దీనికి భిన్నమైన పరిస్థితి. ప్రధాన ప్రత్యర్థులిద్దరూ మహిళలే కాబట్టి ఈసారి ఈ దేశానికి మొట్టమొదటిసారి ఓ మహిళ అధ్యక్షులు కానున్నారు. అయితే ఈ అన్ని ఎన్నికల కన్నా ముందు ఓ చిన్న ద్వీపంలో జరగనున్న ఎన్నికలు ఒక పెద్ద ప్రభావాన్నే చూపొచ్చు. జనవరిలో తైవాన్ ప్రజలు తమ కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. అమెరికాకు దగ్గర నేస్తమైన ఈ స్వయం పాలిత ప్రాంతం చైనాలో భాగమని బీజింగ్ వాదిస్తోంది. మరి ఓటర్లు చైనాతో సహకారాన్ని కోరుకునే అభ్యర్థిని గెలిపిస్తారా, లేక మరింత స్వతంత్ర మార్గాన్ని కోరుకునే అభ్యర్థిని గెలిపిస్తారా అనేది ప్రపంచంలోని రెండు అగ్రరాజ్యాల మధ్య సంఘర్షణను మరింత ఎగదోస్తుందా లేదా చల్లారుస్తుందా అనేదాన్ని నిర్ణయిస్తుంది. మొత్తానికి ఈ ఏడాదిలో రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో జరిగే ఎన్నికల తరువాత ప్రపంచం పూర్తిగా భిన్నంగా కనిపించవచ్చు.